ఈరోజు మనం డబుల్ కమిటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు బ్రెడ్, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, పాలు, నెయ్యి, ఆయిల్. డబుల్ కమిటా తయారీ విధానం. ముందుగా బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తరువాత స్టవ్ పై బాండి పెట్టి 4 స్పూన్స్ నెయ్యి, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం నెయ్యి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పును వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయినవి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాండిల్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకుందాం. ఈ బ్రెడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ పై బాండి పెట్టి అందులో 1 కప్పు పంచదార, 1 గ్లాస్ వాటర్ పోసుకొని లేత పంచదార పాకం పట్టుకోవాలి. బ్రెడ్ ఫ్రై అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పంచదార కూడా లేత పాకం వచ్చింది. ఇప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను వేసుకుందాం. ఈ బ్రెడ్ను బాగా మెత్తగా చిదుముకుంటూ కలుపుకుందాం. తర్వాత 1 గ్లాస్ పాలు, 1 కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదపప్పులు కూడా వేసుకుందాం. ఇది రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన డబుల్ కమిటా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.